मुख्यमंत्री హోదాలో సీఎం కేసీఆర్ గారు కరీంనగర్‌కు వచ్చి ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు హామీ ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఏడు సంవత్సరాల నిరలేదు అవన్నీ కూడా ముఖ్యమంత్రికి జ్ఞాపకం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ పట్ల చూపెడుతున్న వివక్షను చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో అందరం కూడా ఇక్కడికి వచ్చి నిరసన చెప్తాను ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు దీని తీవ్రంగా ఖండిస్తూ అదే మాదిరిగా వేములవాడ ఎమ్మెల్యే కనిపించట్లే ఏడాది నుంచి అందుకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కొత్త డిమాండ్ ఒకటి కొరడలే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అది అప్పరమానేరు కావచ్చు లేకపోతే కలికోట సూరమ్మ కావచ్చు మిడిమానేరు ముంపు గ్రామాలు కావచ్చు వేములవాడ దేవస్థానం కావచ్చు కరీంనగర్ మెడికల్ కాలేజ్ కావచ్చు చుప్పదల్ లెదర్ పార్క్ కావచ్చు ఉస్మానాబాద్ గౌరవేలు గండిపల్లి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము।